హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్సీ సినిమగడ రమేష్ కుమార్ పై టీడీపీ వైఖరి మళ్లీ మొదటికొచ్చింది. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయక ముందు ఎస్సీసీపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసింది. అప్పట్లో పార్టీల ప్రాతిపదికన చేపట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకోవడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఎస్సీ సినిమగడ అసమర్థత వల్లే అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకుందని టీడీపీ విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు లేఖ రాయడం మొదలుకొని ప్రారంభమై అనేక అవాంఛనీయ ఘటనలు ఎస్సీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చోటు చేసుకున్నాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీసీ దూకుడుగా వ్యవహరించడంతో టీడీపీ కూడా ఇంతకాలం నెత్తికెత్తుకుని నిమ్మగడ్డను మోసం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికలు మరో 5 రోజుల్లో ముగిసిపోనున్నాయి. ఇదే సందర్భంలో మున్సిపల్ ఎన్నికల నగారాను ఎస్సీసీ మోగించారు. అయితే తాము ఆశించినట్టు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను చేపడతారనుకున్న టీడీపీకి నిమ్మగడ్డ తీవ్ర నిరాశ మిగిల్చారు. గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో తాజాగా అక్కడి నుంచి చేపట్టనున్నట్టు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఎస్సీసీ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ తీసుకున్న ఈ నిర్ణయమే టీడీపీకి కోపం తెప్పించింది. అలాగే మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. దాదాపు 3 వారాల గడువు ఇవ్వడం టీడీపీకి అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ ప్రలోభాలకు చాలా సమయం ఇచ్చినట్లయిందని టీడీపీ ఆందోళన చెందుతుంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులను కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. అసలే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల దెబ్బకు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కొట్టుకుపోయారు. అధికార పార్టీతో నిమ్మగడ్డ లోపాయికారి ఒప్పందం ఏదో చేసుకుని మున్సిపల్ ఎన్నికల నగారాను నిమ్మగడ్డ మోగించారని టీడీపీ అనుమానిస్తుంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు హవా కొనసాగిస్తున్నారని, ఇక పార్టీ గుత్తులపై జరిగే ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, దీంతో అభ్యర్థులు పోటీకి వెనకాడతారని టీడీపీ ఆందోళన చెందుతుంది. అధికార పార్టీకి ఎస్సీసీ పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే అనుమానంతో నిమ్మగడ్డపై ప్రధాన ప్రతిపక్షం కత్తులు నూరుతుంది. ఇక ఇది ఇలా ఉంటే పార్టీ అయినా స్థానిక ఎన్నికల్లో నెగ్గలేకపోతే మాత్రం నిస్సందేహంగా అది దాని పతనావస్తే. పంచాయతీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలానే ఉంది. చంద్రబాబు నాయుడు ఏవేవో సాకులు చెప్పి ఓటమిని తక్కువ చేసే ప్రయత్నం చేయొచ్చుగాక, కానీ పరిస్థితి చేదాటిపోయిందని మాత్రం గ్రౌండ్ లెవెల్లో స్పష్టమవుతుంది. ఇలా మూలుగుతున్న టీడీపీపై మున్సిపల్ ఎన్నికలు పడుతున్నాయి. తమ కంచుకోటల్లో కూడా ఈ ఎన్నికలకు నామినేషన్లు వేయించడానికి గత ఏడాది ముప్పు తిప్పలు పడింది టీడీపీ. కార్యకర్తలను మీటింగ్ కు అంటూ పిలిచి వారి చేత నామినేషన్ల పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్న పరిస్థితి. అలా నామినేషన్లు వేసిన వారు ఇప్పుడు ఏ మేరకు ప్రచారంలో అయినా పాల్పంచుకుంటున్నారనేది ప్రశ్నార్థకమే. పంచాయతీ ఎన్నికలు ఎలాగో పార్టీల గుత్తుల మీద జరగవు కాబట్టి తెలుగుదేశం తన లెక్కలేవో తను చెప్పగలిగింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా పార్టీల గుర్తుల మీదే జరుగుతాయి కదా. ఇప్పుడు ఎవరి సత్తా ఏంటో స్పష్టమవుతుంది. పట్టణాల్లో ఎవరి పటమేదో తేలిపోతుంది. రాష్ట్రం మొత్తం మీద ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో కూడా క్లారిటీ వస్తుంది. ఏ సర్వేలు, ఎవరి అధ్యయనాలు, ఎవరి వాదనలు అవసరం లేకుండా ఎవరికెంత అనుకూలత ఉందో, ఎవరికి ఎంత ఓట్ల శాతం ఉందో ఫుల్ పిక్చర్ క్లారిటీ రానుంది. తెలుగుదేశం పార్టీ తదుపరి రాజకీయ భవిష్యవాణి నిర్దేశించబోయేవి స్థానిక ఎన్నికలు. వీటి నిర్వహణ కోసమే ఆ పార్టీ మొన్నటి వరకు తెగ వగలబోయిందని వేరే చెప్పనక్కర్లేదు. తీరా ఇప్పుడు మూలుగుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.